కోడిగుడ్డు పులుసు చేస్తున్నానమ్మా. ఇవాళ నూనె వేసి ఇప్పుడే ఉల్లిపాయలు వేసాను, కొంచెం 4 మెంతులు వేసానమాట నూనెలో, అంతే, ఏమీ వేయలేదు. ఉల్లిపాయలుతోని కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీకు తెలిసిద్ది. ఇదమ్మా కొద్దిగా ఇదైనాయి కాబట్టి కొద్ది పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఆకుపోతే వేసుకోవచ్చు. ఇదిగో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఒక 4 కరేపాకు రెబ్బలు ఉంటే వేస్తున్నాను. చూడండి లాస్ట్ వరకు చూస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది పులుసు, కోడిగుడ్డు పులుసు. అమ్మ కోడిగుడ్లు పక్కన ఉడుకుతున్నాయి ఒక గిన్నెలో, కోడిగుడ్లు. అవి ఉడికిన తర్వాత ఈ ఈ మెత్తగా అయిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగమ్మా పచ్చిమిరగలు వేద్దాము. పచ్చిమిరగలు వేస్తే గొప్ప టేస్ట్ ఉంటుంది, అందుకని టేస్ట్ గురించి పచ్చిమిరగలు వేస్తా. ఎండుకారం కూడా వేస్తా, పచ్చిమిరగలు కూడా వేస్తా. సీల్ చేసి కాయ కాయ కాకుండా మధ్యలో సీల్ చేసి పచ్చిమిరగాయలు వేసానన్నమాట. ఇక మగ్గిపోయింది చూడండి, శుభ్రంగా మగ్గిపోయింది కూర చూడండి. ఇప్పుడు మగ్గిపోయింది కాబట్టి టమాటాలు వేస్తా. టమాటాలు చూడు, టమాటాలు వేస్తా. సరిపోతాయి టమాటాలు. ఈ టమాటాలు ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా ఎండుకారం వేస్తే అప్పుడు. ఇదమ్మ ఏరో ఒక గిన్నెలో నూనె పోసి గుడ్లు వేస్తున్నాను. ఏరో గుడ్లో గుడ్లో ఏరో ఒక గిన్నెలోను నూనె పోసి గుడ్లు వేస్తున్నాను. చూడండి అమ్మ వేస్తున్నాను ఆ గుడ్లు, ఇక్కడ పసుపు ఆ గుడ్డుల్లో నేస్తున్నాను. చిటికడ పసుపు వేసానమ్మ గుడ్డుల్లో, చూడండి ఒకసారి. బాగుంటాయి ఇలా వేసి, ఇలా చేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి వేగిపోయినాయి చక్కగా, బంతుల్లా వేగిపోయినాయి. లేపలేం కదా ఎలాగున్నాయో ఇప్పుడు చూసి చెప్తా. చూడండి మీరు కూడా చూడండి, చూడండి ఎలా మెత్తగా అంబల్లాగా అయిపోయినాయి ఉల్లిపాయలు. చూసారా ఉల్లిపాయలు టమాటాలు, ఇంకేం వేయలే. ఇంక ఇప్పుడు వేస్తానన్న కారం వేస్తా చూడండి. గుడ్లు వేసేసి కారం వేస్తా. ఇదిగో గుడ్లు వేసేస్తున్నా. ఇప్పుడు కారం వేస్తా చూడండి, కారం కారం వేస్తున్నా. చూసి కదా కొద్ది కారం పట్టేది. పులుసు కాబట్టి కారం పట్టింది, అందుకని ఇదో ఇప్పుడు పులుసు వద్దనుకుంటే మాత్రము ఇలా చేయొచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. పులుసు వద్దనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే కూడా అన్నంలో బాగా కలిసిపోద్ది. అదేం లేదు చూడండి, అసలు చక్కగా కలిసిపోద్ది. ఇలా కూడా చేసుకోవచ్చు, కానీ పులుసు చేసుకుంటున్నాం మేము మాత్రం పులుసు చేస్తాం. అలాగ చేస్తా ఇలాగ చేస్తా, కానీ ఇవాళ మాత్రం పులుసు చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి, చింతపండు పులుసు పోసాను కదా చూడండి ఎలా ఉందో. మనకి ఇంకా ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు, నేను మరి కొంచెం పోస్తా. చూడండి కొంచెం పోసాను, చూడండి ఎంత చెప్పండి కారం ఎర్రటి కారం. ఇంట్లో దంచుకున్న కారం ఎర్రగా ఉంది, అసలు పెద్ద పెద్ద మిరగాయలు తీసుకొచ్చి ఇంట్లోనూ అదే మరబెట్టించిన కారం ఉంది. మూత తీస్తున్నానమ్మా చూద్దాం ఇప్పుడు.
చూడండి ఒకసారి మీరే చూడండి అసలు ఎంత బాగుందో అసలు చూడండి. కూర ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు, ఇది ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు, మసాలా వేసింది కాదు. శుభ్రంగా వండుకొని అందరు కలిసి తినండి. నాకు నాకు ఇది ఇది కూర అయిపోయింది, ఇంకా దింపేస్తున్నాను, కట్టేస్తున్నాను, కూర కట్టేశాను. ఇప్పుడు నాకు కామెంట్లు పెట్టండి, ఎస్ఎంఎస్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చెయ్యండి.